బడ్జెట్ ఉంది. చెట్టి రెండు నిమిషాలు ఈరోజు నేను ఆహ్వానించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి మరియు నా ఆత్మీయ మిత్రులకి అందరికి కూడా ఉద్యమ అభివందనాలు. నేను ప్రకాశం జిల్లా రాజకీయాల్లో విద్యార్థి దశ నుండి యువజన రాజకీయాల్లో పలు పదవుల్లో పనిచేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిగా నేను పుట్టినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఎంతో కొంత బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో 2005 నుండి కూడా ప్రకాశం జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. 2005లో సునామీ వచ్చినప్పుడు విరాళాలు సేకరించి అప్పటి నుంచి ఆ తర్వాత యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి అన్యాయంగా అక్రమంగా రాష్ట్రం నుండి గంటి వేయబడినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని వీడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర విభజన హామీ చట్టాల్ని అమలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో పోలవరాన్ని కట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకి అండగా నిలబడతారనేటువంటి ఒక ఆశతో మరి ఆ రోజు టీడీపీ పార్టీలో చేరటం జరిగింది. 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రతినిధిగా ఒక మంత్రిని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం ఎన్నుకోకపోవడం నిజంగా చాలా బాధ వేసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక దేశం ఇది, ఈ దేశంలో హిందూ ముస్లింలు భాయి భాయిగా మరి జీవిస్తున్నటువంటి నేపథ్యం, ఇటువంటి భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పార్టీ, మతోన్మాదం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి మనోవాద సిద్ధాంతాన్నే తన రాజ్యాంగంగా మలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ, అటువంటి బీజేపీ పార్టీ యొక్క నిరంకుశ వైఖరిని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారని మోడీని మరి మోడీ హఠావో దేశ్కు బచావో అనేటువంటి నినాదాన్ని 2019 ముందు ఆయన ఎత్తుకొని ప్రతి చోట కూడా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి సభలు పెట్టడం జరిగింది. ఆ ధర్మ పోరాట దీక్షల్లో బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ముస్లింల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని చెప్పి ఈ రాష్ట్ర టీడీపీ నాయకత్వం కాపాడుతుందని చెప్పి నమ్మి 2019లో కూడా మరి
టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ పార్టీకి సేవ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒకే పార్టీకి కట్టుబడాలి ఉండాలనేటువంటి సిద్ధాంతంతో నేనేనాడు కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాడినైతే మరి 2019కి రాగానే వైఎస్ఆర్సీపీలో నాకు గేట్లు తెరుచుకొని ఉండేవి. కానీ అటువంటి ఆలోచన చేయకుండా నాకున్నటువంటి మిత్రబృందం కానివ్వండి, మా మత పెద్దలు కానివ్వండి, మా యొక్క కుటుంబం కానివ్వండి, ఏదైతే ముస్లిం సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తూ ఉన్నామో ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి విద్యావంతుడిగా ఉన్నటువంటి నేను ఎంఏ పాలిటిక్స్, ఎంఏ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ లాని కంప్లీట్ చేసి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను ఈ సమాజానికి ఒక మంచి దిక్సూచిగా ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఏదైతే టీడీపీ పార్టీ ఎన్డీఏలో కలవటం, టీడీపీ బీజేపీ జనసేన యొక్క కూటమి నన్ను తీవ్రంగా బాధించింది. మీరు 2014లో కలిసినప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి బీజేపీ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది కేవలం ఇది చంద్రబాబు గారి యొక్క రాజకీయ అవసరం కోసం అవకాశం తీసుకోవడం తప్ప ఈ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ సోదరుల మీద నిజమైనటువంటి ప్రేమ ఆయన చూపిస్తున్నారనేటువంటి భావన నాకు కలగలేదు. ఏదైతే బీజేపీ పార్టీ ముస్లింలని ఊచకోత కోసేటువంటి పార్టీ, బాబ్రీ మసీదు విధ్వంసంపై పునాదులు ఏర్పరచుకొని ఈరోజు దేశంలో పార్లమెంట్లో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీ, అటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క కండువాని నా భుజాల మీద మోయటం కంటే నేను 100 ముక్కలు అవడానికైనా సిద్ధమే, కానీ ఆ యొక్క పార్టీని మరి నా భుజాల మీద మోయలేనటువంటి పరిస్థితి ఈరోజు నాకు వచ్చింది. ఈరోజు బీజేపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి మద్దతు తెలిపితే అది నేరుగా బీజేపీకి మద్దతు తెలిపినట్టే అని చెప్పి భావించి మరి మతతత్వ పార్టీలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే CAA NRC విషయంలో ఒక పెద్ద ముస్లిం సమాజానికి రాబోయేటువంటి అఘాతాన్ని గుర్తించి మేమందరం కూడా ముస్లిం సమాజం అనేక ఉద్యమాల ద్వారా మరి ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మరి ఒకటి CAA NRC అమలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీకి కొత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఈరోజు రాజకీయాల్లో అలాంటి వారికి లేదు. ఈ యొక్క బీజేపీ మతతత్వ పార్టీతో కలిసి పనిచేసేటువంటి పార్టీల్లో నేరుగా ఎవరైతే వారి కన్వారి పోయాల్సి వచ్చిందో ఈరోజు ఆ యొక్క పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లింల బాగు కోసం ఈరోజు మనం రాజకీయాల్లో ఉన్నాం. అటువంటిది ముస్లింలని కించపరుస్తూ ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ముస్లింలను చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో మనువాద సిద్ధాంతాన్ని ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనువాద సిద్ధాంతాన్ని తీసుకొస్తాం అనేటువంటి బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్న వారి మీద ఎటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేసేటువంటి టీడీపీ పార్టీతో కలిసి పనిచేయడం ఇక సాధ్యం కాదని చెప్పి భావించి నేను నా యొక్క టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి పదవికి ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను. గర్వంగా చెప్తా ఉన్నాను, మరి మతతత్వ పార్టీలో పనిచేయడానికి నేను సిద్ధంగా లేనని నా యొక్క ముస్లిం సోదరులకి గర్వంగా చెప్తా ఉన్నాను. టీడీపీ పార్టీలో 2014లో నేను చేరినప్పటి నుంచి కూడా నన్ను ఆదరించి నాతో పాటు కలిసి పనిచేసి నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకులకి, అదేవిధంగా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి మైనార్టీ టీడీపీ సోదరులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడా కూడా
పార్టీ మీద ఆరోపణలు అనేవి కాదు కానివ్వండి. పార్టీ యొక్క సిద్ధాంతం మన సిద్ధాంతానికి వేరుపడినప్పుడు ఖచ్చితంగా ప్రయాణాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నేను ఆ పార్టీలో మనుగడ సాగించడం సబబు కాదని చెప్పి భావించి మతతత్వ పార్టీలకి మరి మనం మద్దతు తెలపడం అనేది మన మనసుని మనమే మన శరీరాన్ని మనమే కాల్చుకున్నట్టని, ఆ పార్టీల యొక్క జెండా పోయటం కంటే 100 ముక్కలుగా అయిపోయినా సరే సిద్ధమే కానీ ఆ యొక్క బీజేపీ పార్టీ యొక్క జెండాని ముట్టుకోవడం కానీ ఆ యొక్క కండువాని మోయటం కానీ అంతకంటే సిగ్గు చేయటటువంటి విషయం ఒక ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తికి ఇంకోటి ఉండదని చెప్పి భావించి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి, జనసేన పార్టీలో ఉన్నటువంటి, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మీరు ఆలోచించండి. మీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తే అక్కడ కొనసాగండి, లేకపోతే మతతత్వ పార్టీలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీల్లో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని నా ఆత్మీయులతో, నా ఆత్మ బంధువులతో, మా మత పెద్దలతో చర్చించి రాబోయేటువంటి 2-3 రోజుల్లో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని, మరి ప్రకాశం జిల్లాలో వివిధ మండలాల్లో వివిధ నియోజకవర్గాల్లో గత 15-20 సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నటువంటి అనుచరగణం కానివ్వండి, నా సోదరులు, నా మిత్రులు కానివ్వండి, ముస్లిం సోదరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను వేడుకునేది ఒకటే, బీజేపీ వంటి మతతత్వ పార్టీని మనం ఓడించకపోతే మన ఓటు హక్కుని కూడా వాళ్ళు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి మనవాద సిద్ధాంతాన్ని అమల్లో తీసుకురావాలని ప్రణాళికలు రచించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ సిఏని అమలుపరిచి ఒక ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ముస్లిం రిజర్వేషన్ని తీసేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్తున్నటువంటి, బహిరంగంగా చెప్తున్నటువంటి పార్టీలతో మద్దతు తెలపడం అనేది, ఆ పార్టీల్లో పనిచేయడం అనేది మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, మన మనస్సాక్షిని మోసం చేసినట్టే. అటువంటి పార్టీలతో కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీల్లో కూడా మనం పనిచేయకూడదు. ఒక మతాన్ని వేరు చేస్తూ ఈ దేశ పౌరసత్వాన్ని విడగొట్టినటువంటి, పౌరసత్వాన్ని నిరాకరించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇటువంటి పార్టీతో మనం పనిచేయాలా అని చెప్పి ఇటువంటి పార్టీతో పనిచేస్తున్నటువంటి పార్టీలతో మనం కలిసి ప్రయాణం చేయాలా అని చెప్పి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పి ఆ యొక్క ఆలోచన చేసే బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ ఒత్తు పెట్టుకున్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. మానసిక వేదనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇక నా మనసుని నేను, నా మనశ్శాంతిగా నేను ఉండాలనుకుంటే ఈ యొక్క టీడీపీ పార్టీని, ఏదైతే బీజేపీ వంటి మతతత్వ పార్టీతో ఈ యొక్క రాష్ట్రంలో విభజన చట్టంలోని హానివీలు కానివ్వండి, రైల్వే కోస్టల్ జోన్ కానివ్వండి, కోస్టల్ క్యారిడార్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఎటువంటి స్పెషల్ స్టేటస్ కానివ్వండి, ఎటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి బీజేపీ పార్టీని నమ్మినటువంటి పార్టీని విడిచి మన యొక్క రాజకీయ ప్రయాణం కొనసాగాలని చెప్పి భావిస్తూ మరి నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిత్రులందరూ కూడా నా యొక్క ఈ నిర్ణయాన్ని స్వాగతించి మరి మీరందరూ కూడా మనస్సాక్షిగా మీ ఆత్మగౌరవాన్ని, మీ ముస్లింల ఆత్మగౌరవాన్ని, మీ మనోభావాల్ని దెబ్బతీస్తున్నటువంటి పార్టీల్లో కొనసాగడం ఏమాత్రం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని, రాజకీయ భవిష్యత్తుని, కార్యాచరణని రాబోయేటువంటి 2 రోజుల్లో తెలియజేస్తానని చెప్పి ఇక్కడికి విచ్చేసేటటువంటి పాత్రికేయ సోదరులకి మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా మిత్రులతో, మా మత పెద్దలతో, మా సోదరులతో చర్చించి రాబోయేటువంటి 2 రోజుల్లో నా యొక్క భవిష్యత్తు రాజకీయ కార్యాచరణని
ప్రకటిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందినా అది మత రాజకీయాలకి తావు అయినటువంటి పార్టీ అయితేనే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండిద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. చెప్పండి, ముందు రండి రాజుగారు. ఏంటి పొత్తు పెట్టుకొని నెల రోజులు అయింది కదా, ఇన్ని రోజులు ఎందుకు మారలేదు అంటున్నాడు. పొత్తు పెట్టుకొని ఈ నెల రోజుల్లో నేను నిద్రపోలేదు, ఎంత మానసిక వేదనకు గురయ్యానో నాకే తెలుసు. ఈ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నేను ఏ ఒక్క టీడీపీ కార్యక్రమంలో పాల్గొనలేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, 100 ముక్కలు అవడానికైనా సిద్ధమే కానీ బీజేపీ పార్టీ కణవాన్ని నా భుజాల మీద మోయానని చెప్పి ఒక్క రాజకీయ బహిరంగ సభలో లేకపోతే ప్రచారంలో నేను ఈ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పాల్గొనలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.